సంతోష్ నీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక రెసిపీ చూపిస్తాను అది ఏంటంటే ఇగో సిస్టరీ ఇదిగోండి నేను ఇలా నేచురల్ గా పెట్టేస్తున్నాను చేపలు సందువా ఈ చేప పేరు సందువా మీరు చాలా మంది తెలిసి ఉంటది చేపల కూర చేస్తున్నాను అది ఎలా చేయాలంటే మీకు చూపిస్తాను ఓకేనా దాని కోసం ఇదిగోండి నేను ఇందులో అల్లం వెల్లుల్లి చిన్న చెక్క చిన్న యాలకుండ వేసుకున్నాను అలాగే అందులో ఇదిగోండి టమాటో ఉల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసేసుకుంటాను ఇవన్నీ ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసుకొని వేసుకుంటామండి వేసుకున్న తర్వాత ఏమో కొద్దిగా జీలకర్ర ఇవ్వండి ఈ మాత్రం జీలకర్ర వేసుకొని ఇందులో వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను ఓకేనా ఉండండి మిక్సీ పట్టాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవ్వండి మిక్సీ పట్టేసుకున్నాను ఈలోపు నేను ఎక్కడ ఇటువైపు మిక్సీ ఇంకా పట్టలేదు నా మాట మీకు వినిపించట్లేదు ఇదిగోండి కలిసి ఈలోపు ఇటువైపు స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఈలోపు అంటే మనం అది మిక్సీ పట్టుకునే లోపు మనకు ఆయిల్ హీట్ అవుతుంది కదా అందుకని చెప్పి ఈలోపు ఆయిల్ పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత నేను అది మిక్సీ పట్టేసుకుంటాను ఆయిల్ చాలా ఎక్కువ వేయాలండి అంటే బాగా ఎక్కువ అని కాదు చేపల కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట మరి తప్పు అనుకోండి ఆయిల్ అంతగా బాగోదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటాను దయచేసి నన్ను మన్నించండి నేను వీలైనంత వరకు ఇస్తూనే ఉన్నాను ఒకవేళ చూసుకోకపోతే కనుక
వాళ్ళు మన్నించండి నన్ను. ఓకే నా ఫ్రెండ్స్, మీ అందరూ నన్ను ఎంతో ఆదరిస్తున్నారు, నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఒకసారి చూద్దాము. ఇది ఇలా తీసేసరికి ఆవిరి ఎలా వస్తుందో కదా ఫ్రెండ్స్ వీడియోలోకి. ఇంకా కొంచెం ఆయిల్ అనేది తేలిపోయింది కానీ ఇంకా కొంచెం పచ్చి వాసన అనేది లేకుండా పోవాలి. ఈలోపు మనం ఇందులో ఇదిగో నేనైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇదిగోండి కొద్దిగా పసుపు, అంటే గ్యాపిచ్చి వేసుకుంటేనే పసుపు కారం అని నేనైతే ముందే వేసేసుకుంటానండి. కారం అయితే మాత్రం ఒక వేస్తున్నాను. కారం వేసాను ఫ్రెండ్స్ ఒక 5 స్పూన్ వరకు వేసాను, ఎందుకంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని చెప్పి. చేపలకు ఒక ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది, కారం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఇప్పుడే నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఒకప్పుడైతే నాకు కూడా చేపల కూర వండడం వచ్చేది కాదు, కానీ అలాగలాగలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేనున్న చేపల కూర ఇంట్లో అందరూ ఇష్టపడతారు, చాలా బాగుంటుందని చెప్తారు. మరి ఎలా ఉందా ఏంటో, ఎలా చేసాను, ఇంకా ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎలా వండాలి అలా వండాలని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందులో చేప మొక్కలు వేసేసుకుంటున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఇదిగోండి చేప మొక్కలు అన్నీ వేసేసాను. ఈ చేప మొక్కలకి అయితే ఇది పట్టలేదు, ఇది బాగా ఆనైంది. ఇది బాగా ఎక్కువ మా హస్బెండ్ ఆనైందని అడుగుతున్నారు, అందుకే అలా చెప్పాను. ఇది బాగా ఎక్కువ ఉన్నాయి చేపలు, పట్టలేదండి. మనం ఇవ్వండి ఇలా చేపలు వేసి, ఈ సందువ చేప కాబట్టి బేగా పాడవదు. ఇలాగా ఒక 2-3 సార్లు ఇలా కలిపేసి, ఫస్ట్ నేను మిక్సీలో కొంచెం ఆయిల్ వాటర్ వేసి ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత అప్పుడు నేను చింతపండు ఉంది కదండి, చింతపండు గుండె తీసుకొని వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఫైనల్గా పులుసు వేసుకున్నాను. మీకు డౌట్ రావచ్చు తప్పలు మారింది ఏంటని, అందరూ చేపలు ఎక్కువ ఉండడం వల్ల పట్టలేదండి అంటే మేము మా మెరిదలు మేము అందరం కలిపి ఏదైనా నాన్ వెజ్ ఏమైనా, అలాగే వాళ్ళు కూడా మాకు కూడా వాళ్ళు తెచ్చినప్పుడు కూడా మాకేం తెచ్చుకోవద్దంటే మేము అందరం కలిపి వండుకుంటాం అలా అన్నమాట, అందుకని ఎక్కువ వండుకుంటాం. అది పట్టలేదని చెప్పి నేను ఇందులోకి మార్చేశాను. ఇది ఎందుకు పెట్టినంటే అది ఈ పాడవకుండా ఉండడానికి. ఇదిగోండి ఇప్పుడు పులుసు వేసుకుని అన్నీ చూసుకున్నాను, మూత పెట్టేసుకుని ఇది ఒక 1/2 గంట 1/4 గంట అలా అయితే సరిపోద్ది. ఫ్రెండ్స్ ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది బాగా, ఒక 20 నిమిషాల పాటు ఎలా అయింది. చాలా అబ్బా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్, చాలా స్మెల్ అయితే సూపర్, చాలా బాగుంది. ఇదిగోండి ఆయిల్ అది ఎలా తెలిపింది, చాలా బాగుంది స్మెల్ అయితే మాత్రం అయిపోయింది. ఇంకేమి ఇందులో ఇంకే తేడా లేదు, సూపర్గా ఉంది. లాస్ట్ ఫైనల్గా నేను ఇందులో కొత్తిమీర వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇది నేను సర్వింగ్ బౌల్లో తీసిన తర్వాత దీని పిక్ నేను టంబ్నైల్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, పులుసు అయితే చక్కగా అయిపోయింది చేపల పులుసు. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చేపల కూర, ఇదైతే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో వీడియోతో మనం కలుసుకుందాం. అంతలో సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.